हेलो अंडी, वेलकम टू माय चैनल पद्मा पुलवर्ती व्लॉग्स। ई रोज ना वीडियो लो काकरगाय वेपुडु एला तयार चेयालो चूपिस्तानु। नेनु ओक किलो काकरगायलु तीसुकोनी इला मुक्कलु कट चेसि पेट्टुकुन्नानु। इप्पुडु ओक कुक्कर गिन्नेनु तीसुकोनी अंदुलो ई मुक्कल्नि वेसुकोवाली। अला कुक्कर लो वेसाम कदा, कोद्दिगा ओक अर स्पून पसुपुनि वेसि ఒక రెండు మూడు స్పూన్లు కల్లుప్పు వేసుకొని పుల్లగా వచ్చిన పెరుగుని ఒక అర లీటర్ వేసుకున్నానండి। మీరు కొద్దిగా వేసుకున్నా చాలు, ఒక రెండు మూడు గంటలు వేసుకున్నా చాలు। అలా వేసి కుక్కర్ మూత పెట్టేసుకొని రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి। ముక్కలు ఊరకే ఉడికిపోతాయి కాకరకాయ ముక్కలు। అనేక రోగాలను నయం చేసే దివ్య ఔషధం కాకరకాయలో ఉంటుంది। కాకరకాయని ఎక్కువగా తీసుకోవడం వల్ల మనకి హై బీపీ, రక్తపోటు ఇవి తగ్గించుకోవడానికి వీలు ఉంటుందండి। చూడండి, రెండు విజిల్స్ వచ్చేసరికి ఎలా ఉడికిపోయాయో, పెరుగు మొత్తం కాకరకాయ ముక్కలకు పడుతుంది। అలా ఉడికిన ముక్కల్ని స్ట్రైనర్ లో వడపోసుకోవాలి। వాటర్ అంతా కిందకి దిగిపోతుంది కదా, ముక్కలు అప్పుడు పొడి పొడిలాడుతూ వస్తాయండి। వేడిగా ఉన్నప్పుడు మాత్రమే స్ట్రైనర్ లో పోయాలండి। చల్లగా అయిపోయిన తర్వాత పోసాం అనుకోండి, ఆ ముక్కలు వాటర్ ని పీల్ చేసి ఫ్రై కూర సరిగ్గా రాదండి। చూడండి, పెరుగు వేసి ఉడికించినందువల్ల ముక్కలు చాలా బాగొచ్చాయి, కూర కూడా చాలా రుచిగా ఉంటుందండి। పెరుగు వేసినందువల్ల, స్ట్రైనర్ లో వేసినందువల్ల ముక్కలు బాగా వేడి ఆరిపోయి పొడి పొడిలాడుతూ వస్తాయండి ముక్కలు। పెరుగు అలా వేసి ఉడికించాం కదా, అది కొంచెం అలా విరిగిపోయినట్లు అట్లా వస్తుందండి ఆ ముక్కల్లో। అది తీసేసుకోవాలి మనము। తీసేసి శుభ్రంగా ఇలా ఉంటుందండి ఆ పెరుగు। అది మొత్తం తీసి క్లీన్ చేసుకొని ఆ ముక్కల్ని ప్లేట్ లో ఉంచుకోవాలి ఇలా। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని pan పెట్టుకొని ఒక 5 స్పూన్లు నూనెని వేసి బాగా వేడి ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, ఒక ఎండి మిరపకాయని, కరివేపాకు ఒక రెమ్మ వేసి కొద్దిగా వేగనివ్వాలి। అలా వేగిన తర్వాత ఆ కాకరకాయ ముక్కల్ని ఆ తాలింపులో వేసేసుకోవాలి। ఆ మొత్తం ముక్కల్ని వేసుకున్నాం కదా, ఇప్పుడు బాగా ఆ ముక్కల్ని తాలింపులో కలుపుకోవాలి। చాలా మంది కాకరకాయ ముక్కల్ని నూనెలో వేసి తీస్తారండి, అప్పుడు నూనె ఎక్కువ పీలుస్తుంది, అది హెల్త్ కి అంత మంచిది కాదు। ఇలా కొద్దిగా నూనె వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే చాలా ఆరోగ్యానికి కూడా మంచిది। ఇప్పుడు ఒక pan తీసుకొని ఆ pan లో కొద్దిగా వేరుశనగ పప్పులు, జీడిపప్పు, నువ్వులు, తెల్ల నువ్వులండి, కొద్దిగా ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి 10 ఎండు మిరపకాయలను కూడా వేసి, కాకరకాయకి కారం సరిపోదు కదండి, ఇలా ఒక 10 12 ఎండు మిరపకాయలను వేసుకోవాలి। ఇవన్నీ దోరగా చిన్న మంట మీద పెట్టి బాగా చిటపటలాడేలాగా వేయించుకోవాలి। చూడండి, నువ్వులు అవి ఎలా చిటపటలాడుతున్నాయో అలా వేయించుకోవాలి। ఇవన్నీ కాకరకాయలు వేసినందువల్ల చాలా రుచిగా ఉంటుందండి, కమ్మని వాసన కూడా వస్తుంది కూర। ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత అవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి। ఇప్పుడు నేను వేసే ఐటమ్స్ మొత్తం ఆరోగ్యానికి మంచి ఐటమ్స్ ఏనండి। ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు। కాకరకాయ అంటే పిల్లలు త్వరగా తినరు కదా, ఇవన్నీ వేసినందువల్ల కాకరకాయ కూరలా అనిపించదండి, అది ఏదో తెలియకుండా వేరే ఫ్లేవర్ లాగా అనిపిస్తుంది, తినేస్తారు పిల్లలందరూ। సగం నలిగిన తర్వాత వెల్లుల్లి రేకలు ఒక 8 రేకలు వేసి తిప్పాను, చూడండి అలా రెడీ అవుతుంది మిక్సీ వేసిన తర్వాత। ముందుగా ధనియాలు, వేరుశనగ పప్పు అవన్నీ మిక్సీ వేసిన తర్వాతే ఒక రౌండ్ తిప్పిన తర్వాత చిన్న ఉల్లిపాయ వేయాలండి, లేకపోతే ముందుగా వేసాం అనుకోండి అవి నలగవు। ఇంతలో కాకరకాయ వేగిపోయింది చూడండి, అలా మీడియం లోనే పెట్టి అలా తిప్పుకుంటూ వేయించుకోవాలి। ఎక్కువ నూనె పోసుకొని మనం పునుగులు అవి వేసుకుంటాం కదండి, అలా నూనెలో నుంచి తీసి చేసుకునే కాకరకాయ కన్నా ఇలా చేసుకున్న కాకరకాయ చాలా బాగుంటుంది। కొద్దిగా బెల్లం వేస్తున్నానండి, ఇష్టం లేని వాళ్ళు మాత్రం వేసుకోకండి, షుగర్ పేషెంట్లు వాళ్ళు
కానీ చక్కెర కంటే కూడా బెల్లం కొద్దిగా వేసుకున్నా కూడా షుగర్ పేషెంట్లైనా మంచిదేనండి. కొద్దిగా బెల్లం వేస్తే పిల్లలు కూడా చేదు అనుకుండా తినేస్తారండి. కాకరకాయ వేగిపోయింది కదండి, మిక్సీ వేసుకున్న పొడిని కూడా అందులో వేసేసి ఒక 15 మినిట్స్ సిమ్ లో ఉంచుకోవాలండి. ఈ పొడి వేసిన తర్వాత కూడా కలుపుకుంటూ ఉంటే ఆ పొడి బాగా ముక్కలకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. అలా ఆ పొడి కలిసేలాగా ముక్కలకి అలా కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ మాత్రం సిమ్ లోనే పెట్టుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. అలా కలుపుతూనే ఉండాలండి. సిమ్ లో పెట్టుకున్నాం కదా, కలుపుతుండగానే అది వేగిపోతుంది. చూడండి ఎలా వేగిపోయిందో, టేస్టీ టేస్టీ కాకరకాయ వేపుడు రెడీ అయిపోయిందండి. చూడండి గుమగుమలు ఆడిపోతుంది. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను నేను. నేను చెప్పిన విధంగానే వేసుకోండి కొలతలు అవి. కాకరకాయ ఫ్రై చాలా టేస్టీగా వస్తుంది. ఎలా ఉందో కాకరకాయ ఫ్రై మీరు ట్రై చేసి కామెంట్లో చెప్పండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.